ఉంటావు ఇది ఆరెంజ్ ఓకే మన చెట్టుది కొయ్యరాని ఆరెంజ్ దేవుడికి పెడదాం ఇవాళ ఫ్రైడే అదొకటి కోసే ఆకలితో కొయ్యొచ్చా ఓకే బాగుంది కదా చాలా లోపల ఆరెంజ్గా ఉంటుంది పుల్లగా ఉంటుంది ఏంటో ఓకే అంజూరికాయ ఉంటుంది ఇటు కూడా దేవుడికి పెడదాం అంజూరు భలే ఉంది కదా ఇది ఇవన్నీ మీ అన్నయ్య తింటాడమ్మా నేను తింటలేదు ఇప్పుడు ఓకే ఎల్లో పూలు పెడితే డబ్బులు ఖర్చైపోతాయి అంటారు నేను పెట్టను అందుకే నేను కాస్మోస్ కూడా పెట్టను పెడితే నేను చామంతిలో కూడా రెడ్ వైట్ పెడతా వైట్ వైట్ కలర్ మనం పూలు పెట్టి పూజ చేసినప్పుడు ఇది కూడా ఇక్కడ వైట్ ఉన్నాయి చూడు వైట్ కలర్ ఎట్టి పూజ చేస్తాయి అంటారా అని నువ్వేం కోరుకుంటే తీరిపోతుందంట తెలుసునా రెడ్ కలర్ పెట్టి పూజ చేసావనుకో నీకు నువ్వు చేసి లక్ష్య సాధనలో దేవుడు తోడుంటాడంట తెలుసునా మా అటు మడిచేసాను ఇది అడ్డంగా ఉందండి మల్లి చెట్ని అటు చూడ అక్కడ రెండు పూలు కనబడుతున్నాయి అక్కడ గుమ్మడికాయ ఓకే రెండు పూలు చూపించు నాకు రెండు పూలు మన కరేపాకు చెట్టు చూసావా పైకి వెళ్ళి కాసింది ఇది ఓకే ఇక్కడ మనకి లక్ష్మీదేవికి ఇష్టమైన సంపెంగ పూలు ఉన్నాయి చూడండి సంపెంగలు కోసేదని బాగాలే కదా ఈ సంపెంగలు కానీ మనం ఏదైనా బాగా పుయ్యాలంటే ఆ గుత్తు గుత్తు కింద కోసే కొన్ని ఆ గ్రీన్ ఉంచే రేపు పోసుకుందాం అది అది కోసే మనం ఏదైనా బుట్ట తెచ్చుకోవాల్సింది పైకి అది కోసే ఈ సంపెంగ పూలు ఎప్పుడైనా పైకి వెళ్ళి సంపెంగ పూలు పోయా అనేది కోసుకురావాలి తెలుసిన వెనక్కి కూడా ఉంచు భలే కాస్తుంది రాని పూలు మాత్రం ఇది కదా 900 దేహంగాన మొక్క తెలుసా కానీ బాగా కాస్తుంది సంపెంగ పూలు పెట్టి పూజ చేసుకుంటే సంతృప్తిగా అనిపిస్తుంది కదా కదా రాని వద్దులే అదే కోస్తే కోసే వద్దులే కోస్తే కోసే యాక్చువల్ రేపటి కవుతుంది అది కదా కొత్త కోసే చాలా పూలు అయినాయి సరే ఏమో మన ఈ స్ట్రాబెర్రీ గోవా తెలుసా ఇది చూడటానికి చెట్టు ఏదో రోటన్ చెట్టులాగా ఉంటుంది కానీ చూసావా స్ట్రాబెర్రీ గోవా ఎన్ని మొగ్గలు వేస్తుంది మరి ఉంటాయో పూస్తాయో కాస్తాయో రాలిపోతాయో తెలియదు కానీ కదా ఓకే నడుస్తాయి ఇంకో రాని తులసాకులు కూడా లక్ష్మీనారాయణ మూర్తికి ఎంతో ఇష్టమైన తులసాకులు కంపల్సరీ నేను పెట్టుకుంటాను అన్నమాట నేను చిన్నప్పటి నుంచి గంధం రాసి ఈ తులసాకులకి నేను నారాయణ మూర్తికి పెట్టుకుంటాం నాకు చాలా ఇష్టం లక్ష్మీనారాయణ స్వామికి నాకు మా మమ్మీ పెడుతుంటే నాకు ఇంకా పిచ్చెక్కువై పెడతాం అలవాటు అయిపోయింది కానీ నాకు ఎందుకో బాగానే మంచిగా అనిపిస్తుంది ఇది తులసాకు పెట్టి పూజ చేసినప్పుడల్లా అంటే మనం హెడ్ బాత్ చేసుకోవాలి మనం హెడ్ బాత్ చేసుకోకుండా మామూలుగా కోసేసుకుంటే మాత్రం తేడాగా అనిపిస్తుంది కొంచెం మనశ్శాంతి ఉండట్లేదు అనిపించింది అందుకే ఎప్పుడు హెడ్ బాత్ చేసినప్పుడు మాత్రం తులసి మొక్క ముట్టుకుని నేను కోస్తాను అనమాట ఇక్కడ వచ్చి మంది మనం నర్సరీమేళలో కొన్న రౌండ్ రౌండ్ చామంతులు ఉన్నాయన్నమాట ఇవి బాగానే బతుకుతున్నాయి ఇప్పుడు ఓకేనండి హ్యాపీ గార్డెనింగ్ సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు